పశుగ్రాసానికి ఎంతగానో ఉపయోగపడుతున్న భూమిలో గ్రావెల్ క్వారీ తవ్వకాలను నిలిపివేయాలంటూ బాలకృష్ణాపురం కదిరివేడు గ్రామ ప్రజలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ భూమిలో రెండు గ్రామాలకు చెందిన పశువులను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, అయితే ఇప్పుడు ఈ భూమిలో గ్రావెల్ పనులు చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని వారు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా సచివేడు స్థానిక మండల పరిధిలోని కదిరివేడు బాలకృష్ణాపురం గ్రామ ప్రజలు సర్వే నంబర్ 138లో సుమారు 3 ఎకరాల భూమిలో గ్రావెల్ క్వారీ సుధీర్ అనే వ్యక్తి అక్రమంగా నడుపుతున్నాడు. దీనిని వెంటనే నిలిపివేయాలంటూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రెండు గ్రామాల ప్రజలు నాడు ధర్నా నిరసన తెలిపారు. ఈ భూమిలో క్వారీ అనుమతులు ఇవ్వడం చాలా దారుణమని, దీనిని వెంటనే నిలిపివేయాలంటూ మీడియా ద్వారా కోరుతున్నామని అన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి వచ్చి క్వారీ ఆపాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. పంచాయతీలో చేరిన కాదరవేడు మరియు బాలకృష్ణాపురం ఇరు గ్రామములు మధ్యలో కొన్ని మీటర్లు దూర ప్రాంతంలో ఇండ్లకు దగ్గరగా క్వారీ జరుగుతుంది. మేము పోయి అడిగితే అది నా భూమి, నాది, నేను ఎంతవరకు గ్రావెల్ వస్తుందో అంతవరకు తీస్తాను, మీకు దిక్కుండే పోయి చోట పోయి తెలుసుకోండి, కాకపోతే నా ఆర్డర్ కాపీ కూడా మీకు ఇస్తున్నాను, తీసుకుపోయి చిత్తూరులో మైన్స్ అండ్ క్వారీస్ ఆ ఆఫీసులో పోయి అడగండి అనేసి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పంపేసినారు. అక్కడ ఉండే అతన్ని లోబరుచుకొని, మా గ్రామస్తులనే లోబరుచుకొని ఉండేవాళ్ళు మా మీద రౌడీజం చేయని వస్తే మేము తలవంచుకొని ఇళ్ళు ఎత్తుక్కుని పోవాల్సి వచ్చిన పరిస్థితి అయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి పోయినాము, ఆయనకి అర్జిస్తే ఆయన కూడా మాకు బుద్ధిమతి చెప్పి మీరు పోపోకండి అనేసి మాకు సమాధానం చెప్పినారు. తర్వాత తహసీల్దార్ అమ్మ కాడికి వచ్చి ఆమెకి గడ ఆడ జరిగే పరిస్థితుల్ని అర్జీ మూలంగా ఆమెకి సమర్పించినాము. ఆమె నేను చూస్తానని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మ దీని గురించి పట్టించుకోలేదు. ఆఫీస్ కాడికి వచ్చి మేము అడిగితే ఆ అమ్మ మీటింగ్ పోయి ఉండాలి, ఆ అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడతాము అని మాకు సమాధానం చెప్పారు. அவங்க அதிகாரத்தில் நின்று பேசுகிறாங்க, எங்களால் அவங்களால பேச முடியல அப்படின்னு கேட்டாக்கா அவங்க எதுவுமே சமாதானம் சொல்ல மாட்டேன்றாங்க. அதுக்கு நாங்கள் எல்லாமே போய் கேட்டு பார்த்தோம், அவங்க எங்களுக்கு சமாதானம் சொல்லி, நீ எங்கே போய் பேசிக்கிறியோ பேச்சுக்கு எவ்வளோ தொடர்பு போக முடியுமோ நீ போ அப்படின்னு சொல்கிறாங்க. எங்களை நாங்கள் எங்கள் பசங்களை வச்சுங்க, நாங்கள் எங்கே போவோம், எந்த நாட்டுக்கு போவோம், எங்கே எத்தும்போது எங்களை விடுவீங்களே எங்களுக்கு தெரியாது. நாங்கள் இப்போ காதிராத்து பஞ்சாயத்துலேருந்து நாங்கள் எவ்வளோ சத்து கஷ்டப்பட்டு நாங்கள் இங்கே வந்து பேசிக்கிறோம், எங்கள் நிலைமைங்களை கொஞ்சம் யோசனை பண்ணி பாருங்கள். சித்தூர் ஜில்லா சத்தியூர் நியோஜகவர்க்கம் కాదివేడు పంచాయతీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి వచ్చున్నాము. అంటే అక్రమంగా క్వారీ జరుగుతుందని, ఈ యొక్క అక్రమ క్వారీ జరుగుతున్నటువంటి స్థలం సర్వే నంబరు 138, ఆ సర్వే నంబర్లో ప్రభుత్వం వారే క్వారీకి ఇచ్చారని చెప్పేసి దౌర్జన్యంగా అధికారులను చేతిలో వేసుకొని ఆ ఊరు వాళ్ళని లెక్క చేయకుండా దౌర్జన్య క్వారీ జరుగుతూ ఉంది. ఏమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగితే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పకుండా మేము మీ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తామని చెప్పి వాళ్ళని పోలీసులు కేసు పెడతామని వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. చెప్పాలంటే మన రికార్డెడ్గా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పేపర్స్లో సర్వే నెంబర్ 138 ఉంది. ఆ యొక్క 138 సర్వే నెంబర్కి వాళ్ళు తీసేటటువంటి క్వారీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకోటి ఏమంటే మనకు రికార్డెడ్గా 138 సర్వే నెంబర్లో మేత పొరంబోకు అని చెప్పి మనకి ఆన్లైన్ రికార్డెడ్గా ఉంది. సో మేత పొరంబోకు ఏమంటే అది చదువుకోకుండా ఒడ్లు మేపే వాడికి కూడా తెలుసు, ఏమంటే వాడికి వచ్చింది అది. సో మేత పొరంబోకు ప్రతి విలేజ్కి మేత పొరంబోకు అనేది ఉంటుంది, కొంచెం కాస్త కొంత స్థలం ఉంటుంది. ఎందుకంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళు 10 మంది 20 మంది ఏదో మేకలు కానీ ఆవులు కానీ ఏదో వాళ్ళు పెంచుకుంటూ ఉంటే పాపం బయటికి పోతే ఉన్నట్టు ఆ రెడ్లో నాయుడు దగ్గర పోతే ఏదో వాళ్ళ కైలు కూర వస్తుంది కాబట్టి వాళ్ళకంటూ మేత పొరంబోకు ఒక ఎకరం 50 సెంట్లు ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారని చెప్పేసి ఆ మేత పొరంబోకు ఉంది. సో వాళ్ళు జీవనాధారం కోసం ఆ ఉన్నటువంటి మేత పొరంబోకుని రికార్డెడ్గా ఉన్నటువంటి మేత పొరంబోకుని కూడా